Shalom, this is Srikant Nakrekanti from Jerusalem. ఈ రోజు నేను మీ అందరి ముందుకు ఒక గుడ్ న్యూస్ ని తీసుకొస్తున్నాను. అది ఏంటంటే అఫీషియల్ గా ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇక మీరు బయట మాస్కులు పెట్టాల్సినటువంటి అవసరం లేదని ప్రకటించింది. ఒక అద్భుతమైనటువంటి న్యూస్, గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఇలాగ ప్రకటించినటువంటి దేశాల్లో ఇజ్రాయెల్ మొదటి దేశం. ఏ దేశం కూడా ఇంత ధైర్యం చేసి ఇలాంటి స్టేట్మెంట్ ని ప్రకటించలేదు. దీనంతటికి గాను ముందుగా ఆ దేవాది దేవునికి నేను మహిమను చెల్లిస్తున్నాను. దాని తర్వాత ఇజ్రాయిలీ ప్రైమ్ మినిస్టర్ని కూడా అప్రిషియేట్ చేయక తప్పదు. ఎందుకంటే ఇజ్రాయెల్, మీకు అర్థం చేసుకోవాలి, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ టూరిస్టిక్ కంట్రీ. ఇది ఆస్ట్రేలియా లేకునో లేకపోతే న్యూజిలాండ్ మాదిరిగానో కాదు. ఎక్కడో మూలలు ఉన్నటువంటి దేశం కాదు ఇది. ఇది ప్రపంచం మధ్యలో ఉన్నటువంటి దేశము. ఇది టూరిస్టిక్ కంట్రీ. కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ వస్తారన్నమాట. 2019లో ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో అప్పుడే జనాలు చైనా నుంచి వచ్చి చాలామంది ఈ యొక్క వైరస్ని అంటించి వెళ్ళిపోయినారు. దాని తర్వాత మార్చి ఏప్రిల్ వచ్చేసరికి మాకు చాలా కేసెస్ పెరిగిపోయినాయి. కొన్ని వేల కేసులు అయిపోయిన దగ్గర నుంచి రోజుకి డిక్లైన్ అవుతూ పడిపోతూ ఈరోజు మాకు 50 కేసులు కూడా ఉండట్లేదు ఈ కంట్రీలో. ఈ యొక్క కేసులు కూడా ఎవరికి ఉన్నాయంటే ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోకుండా మొండిగా ఉన్నారో, కొంతమంది రిలీజియస్ గ్రూప్స్ ఉంటారు ఇక్కడ, సో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకూడదని ఒక బలమైనటువంటి దృఢ సంకల్పంతో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క కరోనా వస్తుందన్నమాట. వచ్చినా కానీ ఇజ్రాయెల్ వాళ్ళను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నది. సో ఏదేమైనా కానీ ఈ యొక్క 1 ఇయర్లో జరిగినటువంటి అంశాలు, ఇజ్రాయెల్ తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాలను మీకు చెప్తాను నేను. 2020 మార్చిలో ఎప్పుడైతే కేసులు పెరుగుతున్నాయో ఇజ్రాయెల్ ఎక్కడికక్కడ సెన్సార్స్ పెట్టేసి లాక్డౌన్స్ పెట్టేసి కఠినమైన చర్యలు తీసుకున్నది. ఎవరిని బయటికి వెళ్లకుండా దాదాపుగా ఒక కంట్రీని 1 సంవత్సరం లాక్డౌన్లో పెట్టినది. లాక్డౌన్లో పెట్టడం గొప్పతనం కాదు, కానీ లాక్డౌన్ సమయంలో ప్రజలను కానీ వ్యాపారాలను కానీ లేకపోతే ఉద్యోగస్తులను కానీ ఎలాగ ట్రీట్ చేసినది అనేది ఇంపార్టెంట్. ఒక కంట్రీ దాదాపుగా బిజినెస్, స్మాల్ బిజినెస్ కానీ పెద్ద బిజినెస్ కానీ 1 సంవత్సరం సపోర్ట్ చేసినది ఫైనాన్షియల్గా. అంటే ఇది జోక్ కాదు అసలు. అలాగ సపోర్ట్ చేసుకుంటూ నెతన్యాహు ఎన్నో బోల్డ్ స్టెప్స్ తీసుకున్నాడు. ఇలా ఒక లాక్డౌన్ చేస్తున్నప్పుడు ఎంతోమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆయన కానీ అతను వినలేదు. వినకుండా కంట్రీని లాక్డౌన్లో పెట్టి ఎప్పుడైతే వ్యాక్సిన్ వచ్చిందో, ఈ యొక్క ఫైజర్ కంపెనీ సీఈఓ, అతను జూయిష్ అన్నమాట, అతను వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు హాలోకాస్ట్లో చనిపోయినారు. ఈ యొక్క వ్యాక్సిన్ తయారు చేసింది కూడా యూదులే. సో ఎప్పుడైతే ఈ వ్యాక్సిన్ వచ్చిందో ఇమ్మీడియట్గా ఇతను ఇజ్రాయిలీ ప్రైమ్ మినిస్టర్ ఏం చేసినాడంటే ఈ యొక్క ఫైజర్ సీఈఓకు ఫోన్ చేసినాడు. అతను చెప్పినాడు, సో మేము ట్రయల్స్లో ఉన్నాం, ట్రయల్స్లో తర్వాత కొన్ని నెలల తర్వాత మేము ఇస్తామంటే లేదు కొంచెం మాకు తొందరగా ఇవ్వమన్నాడు, ఇస్తానన్నాడు. అట్లాగే అతను ఏం చేసినాడంటే అతను 6 నెలల తర్వాత ఇస్తామన్నప్పుడు లేదు 4 నెలలకి ఇవ్వండి, లేదు 3 నెలలకి ఇవ్వండి, 2 నెలలకి ఇవ్వండి, నెలకి ఇవ్వండి అని బార్గెన్ చేసి 18 సార్లు ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక సీఈఓ ఒక కంపెనీ సీఈఓకి ఫోన్ చేసి విసిగించి తన ప్రజల కోసము ఎంతో తగ్గి విసిగించి చివరికి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్స్ తీసుకొచ్చినాడు. మనం ఖచ్చితంగా అతను ప్రజల కోసము పడినటువంటి ఆ తపనను చూస్తే నాకు చాలా అద్భుతం అనిపించినది. ఎందుకంటే వేరే దేశాలు ఇంతగా ప్రయాస పడలేదు, కానీ ఇక్కడ 1 ప్రాణం కూడా, 1 జూయిష్ వ్యక్తి కూడా చనిపోవద్దని ఒక దేశపు ప్రధాని, ఒక ప్రైమ్ మినిస్టర్ తీసుకున్నటువంటి ఆ యొక్క తపన అవన్నీ చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. సో ఏదేమైనా కానీ అతను వ్యాక్సిన్స్ని తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సిటిజన్కి, అదేవిధంగా సిటిజన్స్ కాని వారికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్కి కానీ లేకపోతే ఈవెన్ పాలస్తీనియన్స్కి కూడా, పాలస్తీనియన్ అథారిటీ వాళ్ళకు కూడా వ్యాక్సిన్స్ అందరికీ ఫ్రీగా ఇచ్చేసి ఈ దేశం మొత్తం వ్యాక్సిన్ వేయించేసినాడు. వేయించిన తర్వాత ఈరోజు మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు వ్యాక్సినేటెడ్ అయిపోయిన తర్వాత ఈరోజు కంట్రీ ఫ్రీ అయిపోయినది. దాదాపుగా ఏ భయం లేకుండా ప్రజలు బయట తిరుగుతున్నారు. సో దీని వెనుక మనం చూస్తున్నామేంటే ఒక నాయకుని యొక్క, ఒక ప్రభుత్వం యొక్క ముందు చూపు, అదేవిధంగా ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ,
ఆ ప్రజలను కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశాలు అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దానితో పాటు దేవాది దేవుని యొక్క కృప కూడా ఈ దేశం పట్ల ఉండడం వలన ఈరోజు మేము ఇజ్రాయెల్ ఒక దేశంగా కరోనా నుంచి బయటికి రాగలిగాము. సో నేను కూడా ప్రార్థిస్తున్నాను భారతదేశం కూడా త్వరలో కరోనా నుంచి బయటపడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మనకు ఒక సంవత్సరం టైం ఉండే 2020 మార్చిలో 2-3 కేసులు ఉన్నప్పుడు నేను అవేర్నెస్ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ చాలా వైరల్ అయినాయి, చాలామంది చూశారు. నేను బెడ్స్ ప్రిపేర్ చేసుకోండి, ఆక్సిజన్ కిట్స్ని తయారు చేసుకోండి అని నేను అప్పుడు చెప్పాను. సో మనం ప్రభుత్వాలు ముందు చూపుతో మనము సెకండ్ వేవ్కి ప్రిపేర్ అయి ఉంటే బాగుండేది, కానీ ప్రభుత్వాలు కాలేదు. నాకు ఈరోజు వారణాసి నుంచి లేకపోతే ఢిల్లీ నుంచి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. పాపం వాళ్ళు చెప్తున్న దాన్ని పట్టి వింటుంటే చాలా బాధగా ఉన్నది. ఏదేమైనా కానీ భయపడకండి, మనన్నింటికీ పైన గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయననే మనల్ని కాపాడేది, ఆయన యొక్క హస్తము మన జీవితాల పైన ఉన్నది. ధైర్యంగా ఉండండి, కాకపోతే మాస్ గ్యాదరింగ్స్ చేసుకోకండి. మాకేమవుతుందిలే మాకేమొస్తుందిలే అని మాత్రము ఇష్టమున్నట్టు తిరగకండి, కానీ దేవుని పైన భారం ఉంచి జాగ్రత్తగా ఉండండి, పెద్దవాళ్ళను కూడా కాపాడుకోండి. సో మీ అందరూ కూడా కరోనా నుంచి భారతదేశం కూడా త్వరలో బయటపడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.